हाई फ्रेंड्स वेलकम टू टाकी टाक्स एक मंची मूवी स्टोरी डिस्कस चेद्दाम अदे सूर्या याक्ट चेसिना जय भीम मूवी अयिते चाला बागुंटुंदी सो चिवरि वरकू चूडंडी। ई मूवीनी चेन्नईलो निजंगा जरिगिन संघटनलनु बेस चेसुकुनि तीसारु। वीडियो डिस्क्रिप्शन लो उन्न टेलीग्राम लिंक नि क्लिक चेसी मन टेलीग्राम चैनल लो जॉइन अय्यि मूवी अपडेट्स नि पोंदंडी। नौ लेट्स स्टार्ट अवर वीडियो। वीडियो स्टार्ट చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ 1 వీడియో పబ్లిష్ చేస్తున్నాం, సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి। వీడియోస్ ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి। అలాగే ఈ ఛానల్ తో పాటు మేము ఓపెన్ చేసిన మరో 2 ఛానల్స్ లో కూడా రెగ్యులర్ గా వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం, సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా వీడియోస్ ని పొందండి। ఆ ఛానల్స్ లింక్స్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాం। నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। ఓపెన్ చేస్తే అది 1995వ సంవత్సరం। జైలు నుండి విడుదలవబోతున్న ఖైదీల కోసం వారి ఫ్యామిలీస్ జైలు బయట వెయిట్ చేస్తూ ఉంటారు। అయితే ఖైదీలను విడుదల చేయగానే మళ్ళీ జైలు బయట ఒక్కొక్కరిని ఆపి వారి కులాన్ని అడిగి కనుక్కుని అగ్ర కులాల వారిని మాత్రమే వదిలేసి చెంచులు గిరిజనులు లాంటి ఎస్టీ కులాల వారిని అక్కడే ఆపేయగా కొంతమంది పోలీసులు జైలర్కి డబ్బిచ్చి మా స్టేషన్లో దొంగతనం జరిగింది, మా స్టేషన్లో మరో కేసు ఉంది అంటూ ఆ ఎస్టీ ఖైదీలను పంచుకుని వారిని తీసుకువెళ్ళి వారు చేయని కేసులలో నిందితులుగా చేయడానికి తీసుకువెళ్ళిపోతారు। అలా పోలీసులు కేసుని విచారించకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేని అమాయకపు పేదవారిని కేసులో ఇరికిస్తూ ఉంటారు। అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది। మరో పక్క ఊరి చివర అడవిలో ఉంటూ ఉంటారు కొంతమంది చెంచులు, ఒక చిన్న గుంపులాగా ఉండేవారు। ఊరి చివర ఎటువంటి వసతులు లేకుండా ఉంటూ కేవలం ఎలుకలను పట్టుకోవడానికి మాత్రం ఊరి పొలాల్లోకి వెళుతూ ఉంటారు। అదే గుంపులో రాజన్న అండ్ సినతల్లి అనే భార్యాభర్తలు కూడా ఉంటారు। వారికి ఉండడానికి సరైన ఇల్లు కూడా లేకపోవడంతో వర్షం పడితే ఇంటికి పెట్టిన మట్టి గోడ పడిపోతూ ఉంటుంది। దాంతో ఎప్పటికైనా మంచి ఇల్లు కట్టుకోవాలి అని రాజన్న అండ్ సినతల్లి కొంచెం కొంచెం డబ్బులు పొదుపు చేస్తూ ఉంటారు। అలా ఒకరోజు ఊరి ప్రెసిడెంట్ ఇంట్లోకి పాము దూరడంతో వెంటనే రాజన్నకి కబురు పెట్టడంతో రాజన్న తన నోట్లో పాము విషానికి విరుగుడు మందు పెట్టుకుని వెళ్ళి ప్రెసిడెంట్ ఇంట్లో పాము కోసం వెతుకుతూ ఉండగా రాజన్నకి బంగారపు ముక్కుపడక దొరకడంతో దాన్ని ప్రెసిడెంట్ భార్యకే ఇచ్చేసి ఇల్లు మొత్తం తిరిగి పామును పట్టుకుంటాడు। అలా పామును పట్టుకోగానే ప్రెసిడెంట్ డబ్బిస్తాను అంటే వద్దయ్యా అని చెప్పి ప్రెసిడెంట్ ఫ్యామిలీతో కలిసి బయటికి వెళుతూ ఉంటే వారి కారును నెట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి పాముని అడవిలో వదిలేసి మనుషులకి దూరంగా ఉండు, లేదంటే ప్రాణం తీసేస్తారు అని చెప్తాడు। అదే ఊర్లో ఉండే మైత్ర అనే టీచర్ రాత్రిళ్ళు రాజన్న ఉంటున్న ప్రాంతానికి వెళ్ళి వారికి చదువు చెప్తూ ఉంటుంది। అలాగే పగటి టైంలో రాజన్న భార్య సినతల్లి వారి ప్రాంతంలోని చిన్నపిల్లలకి పాముల మందుని ఎలా చెయ్యాలి అని నేర్పిస్తూ అడవిలో జాగ్రత్తగా ఉండాలి అని నేర్పిస్తూ ఉంటుంది। అలా రాజన్న సినతల్లి ఇంకా ఆ గుడిసెలలో ఉన్న చెంచులందరూ ఊరికి దూరంగా ఆనందంగా జీవిస్తూ ఊరి జనం వారిని తక్కువగా చూస్తున్నప్పటికీ ఊరిలోని వారికి పాము మందుని ఇస్తూ ఉంటారు। అదే టైంలో సినతల్లి మరోసారి ప్రెగ్నెంట్ అవ్వడంతో మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇద్దరు పిల్లల్ని పోషించాలి అని ఆలోచించిన రాజన్న అక్కడే ఉంటే సంపాదించలేమనుకొని మరో ఊర్లోని ఇటుకల బట్టీలో వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యి సినతల్లిని ఒంటరిగా వదిలేసి ఇటుకల బట్టీలో వర్క్ చేయడానికి వెళ్తాడు। మరో పక్క టీచర్ మైత్ర ఊరి చివర ఉన్న ఎస్టీలకి కూడా ఓటు హక్కు రేషన్ కార్డులు కల్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే అధికారులు మాత్రం వారు ఒకచోట స్థిరంగా ఉండరు, ఒక చోట నుండి మరో చోటకు వలస వెళ్ళిపోతూ ఉంటారు। వారికి ఎలా రేషన్ కార్డులు ఇవ్వాలి అని అనగా లోకల్ పొలిటీషియన్స్ ఇప్పుడే ఎలక్షన్స్ టైంలో అందరి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు వీళ్ళకు కూడా ఓటు కార్డులు ఇప్పించి వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలా అని వారికి ఓటు హక్కు లేకుండా చేస్తూ ఉంటారు। అయితే ఒకరోజు ప్రెసిడెంట్ ఇంట్లోని బంగారం దొంగిలించబడడంతో ఫోరెన్సిక్ టీం వెళ్లి వేలిముద్రలో దొంగవాడిన సిగరెట్ లాంటివన్నీ కలెక్ట్ చేసుకుంటారు। అలాగే ఎస్ఐ గురుస్వామి ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళి ఈ మధ్య కాలంలో బయట వ్యక్తులు ఎవరైనా ఇంట్లోకి వచ్చారా, ఎవరి మీదైనా మీకు అనుమానంగా ఉందా అని అడగ్గా అది విన్న ప్రెసిడెంట్ వైఫ్ పాములు పట్టుకునే రాజన్న ఇంట్లోకి వచ్చాడు అని చెప్తుంది। దాంతో ఎస్ఐ గురుస్వామి కేసుని విచారించడం మొదలు పెడతాడు। అయితే ప్రెసిడెంట్ దగ్గర నుండి ఒత్తిడి పెరగడంతో కేసుని సరిగ్గా విచారించకుండానే ఆ రోజు రాత్రి తన టీంతో రాజన్న కుటుంబం ఉండే ప్రాంతానికి వెళ్ళి రాజన్న ఇంట్లో లేకపోవడంతో ఇంట్లోని వస్తువులను పగలగొట్టి వారు దాచుకున్న డబ్బును కూడా దొంగలించి గర్భవతి అని కూడా చూడకుండా కనీసం లేడీ కానిస్టేబుల్ లేకుండా చిన్నతల్లిని కొట్టి జుట్టు పట్టుకొని బలవంతంగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. మరోపక్క చంద్రు అనే లాయర్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి ఉద్యమాలలో పాల్గొంటూ డబ్బు తీసుకోకుండా పేదవారి కేసులను తీసుకుని వాదిస్తూ ఉంటాడు చంద్రు. దాంతో చంద్రు ఎప్పుడు ఏదో ఒక ధర్నా చేస్తూ ఉంటాడు అని అనుకుంటాడు పోలీస్ ఆఫీసర్ పెరుమాల్ స్వామి. అదే టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు పెండింగ్ కేసులను పూర్తి చేస్తే ఆ స్టేషన్లోని పోలీసులకి ప్రమోషన్ ఉంటుంది, లేదంటే ప్రమోషన్ ఉండదు అని చెప్పడంతో పోలీసులు అమాయకులైన గిరిజనులను అరెస్ట్ చేసి వారికి సంబంధం లేని కేసులలో ఇరికిస్తున్నారు అంటూ కోర్టులో వాదిస్తాడు చంద్రు. దాంతో గత 2 వారాల్లో అరెస్ట్ అయిన ఖైదీలను మళ్లీ విచారించాలి. ఆ కేసులో అరెస్ట్ అయిన వారు నిజమైన ఖైదీలా లేక అమాయకులా అని తేల్చడానికి ఒక కమిటీ వెయ్యాలి అని కోర్టు తీర్పిస్తుంది. అలా చంద్రు పేదల కోసం పోరాడుతూనే ఉంటాడు. అలాగే ఎప్పుడూ పోలీసులకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడంతో ఐజీ పెరుమాల్ స్వామి చంద్రుని కలిసి, నువ్వెలా చట్టం న్యాయం కోసం పోరాడుతున్నావో మా పోలీసులు కూడా వాటి కోసమే డ్యూటీ చేస్తున్నారు, పోలీసులు అందరూ చెడ్డవారు కాదు అని అంటూ ఉంటాడు. అలా ఎప్పుడూ ఏదో ఒక ధర్నాలో పాల్గొంటూ ఉండే చంద్రు దగ్గరికి మైత్ర వెళ్ళి చిన్నతల్లిని చూపించి ఈమె భర్తని కుటుంబాన్ని వేధిస్తున్నారు అని చెప్పడంతో చంద్రు ఒక టేప్ రికార్డర్ని ఆన్ చేసి చిన్నతల్లిని చూసి ఏం జరిగిందో చెప్పమ్మా అనడంతో చిన్నతల్లి జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. పోలీసులు చిన్నతల్లిని అరెస్ట్ చేసిన తర్వాత మరో ఊరిలో ఉండే రాజన్న తమ్ముడైనటువంటి సాంబయ్యను అరెస్ట్ చేస్తూ ఉండగా సాంబయ్య వర్క్ చేస్తున్న రైస్ మిల్ ఓనర్ వెళ్ళి పోలీసులకి అడ్డుపడగా వీడి అన్న దొంగతనం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు, వీడిని విచారించి పంపుతామని సాంబయ్యను అరెస్ట్ చేస్తారు. దాంతో ఎస్ఐ గురుస్వామి ఆడా మగ అని తేడా లేకుండా సాంబయ్య అండ్ చిన్నతల్లిని ఇష్టం వచ్చినట్లు కొట్టి రాజన్న ఎక్కడ, వాడు దొంగతనం చేసిన బంగారం ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. అయితే కానిస్టేబుల్ కృపాకర్ చిన్నతల్లిని మహిళ అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ తడుముతూ ఉంటాడు. వారిని ఎంత కొట్టినా బంగారం గురించి చెప్పకపోవడంతో వెంటనే రాజన్న అక్క ఇంటికి వెళ్ళి ఏ సంబంధం లేని రాజన్న అక్క పైడి తల్లి ఇంకా రాజన్న బావ బుచ్చిబాబుని అరెస్ట్ చేసి వారిని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటారు. మరోపక్క రాజన్న ఒక ఇటుకల బట్టీలో వర్క్ చేస్తూ ఇంటికి వెళ్తాను అనడంతో ఇసుకల బట్టి ఓనర్ ఒప్పుకోకపోవడంతో ఓనర్కి చెప్పకుండా బట్టీ దగ్గర నుండి ఇంటికి బయలుదేరడంతో రాజన్న కోసం ఇటుకల బట్టి దగ్గరికి వెళ్లిన పోలీసులకి రాజన్న దొరకడు. అయితే బంగారం పోయిన ప్రెసిడెంట్ మనుషులకి ఇంటికి వెళుతున్న రాజన్న దొరకడంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుని వారే పోలీసులు అన్నట్లు రాజన్నని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టి ఆ తర్వాత పోలీసులకు అప్పచెప్తారు. దాంతో కానిస్టేబుల్ కృపాకర్ అండ్ వీరాస్వామి ఆడా మగ దివ్యాంగుడు అనే తేడా లేకుండా మానవత్వం లేకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టి వారి గాయాల మీద కారం రాస్తూ ఉంటారు. అలాగే కానిస్టేబుల్ కృపాకర్ రాజన్ అక్క పైడి తల్లి ఒంటి మీద బట్టలు విప్పి మరీ కొడతాడు. ఆ తర్వాత రోజు కేవలం ఆడవారిని మాత్రమే వదిలేయడంతో జరిగిన అవమానంతో రాజన్ అక్క పైడి తల్లి పురుగుల మందు తాగి హాస్పిటల్ పాలవుతుంది. ఆ రోజు చిన్నతల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న వారికి భోజనం తీసుకుని వెళ్ళగా రాజన్న బుచ్చిబాబు సాంబయ్య భోజనం కూడా చేయలేనట్లు ఉంటారు. పోలీసులు చెప్పినట్లు మనమే దొంగతనం చేసినట్లు ఒప్పుకుంటే ఈ దెబ్బలు ఉండవు కదా అని అంటాడు బుచ్చిబాబు. దానికి రాజన్న మాత్రం ఈ గాయాలు కొన్ని రోజులకి తగ్గిపోతాయి, కానీ ఒక్కసారి దొంగ అనే ముద్ర పడితే మనం చచ్చినా దొంగ అనే అంటారు, దానికి ఒప్పుకోవద్దు అని అంటాడు. అలా భోజనం చేస్తూ ఉండగానే పోలీసులు మళ్లీ వారిని ఈడ్చుకు వెళ్తారు. చిన్నతల్లి వెళ్లి ఊరి ప్రెసిడెంట్ ని కలిసి పోలీస్ స్టేషన్ కి వచ్చి మా వారిని కొట్టవద్దని చెప్పండి అని అడగ్గా ప్రెసిడెంట్ మాత్రం మీకు అసలు ఓటు హక్కు కూడా లేదు, నేనెందుకు మీ కోసం రావాలి, అయినా చాలా బంగారం దొంగలించారు కదా, ఆ డబ్బులతోనే లాయర్ని పెట్టుకోండి అని అంటాడు. దాంతో పోలీస్ స్టేషన్లో ఉన్న రాజన్న సాంబయ్య బుచ్చిబాబులను ఎలా విడిపించాలని ఆలోచిస్తూ ఉండగా పోలీసులు చిన్నతల్లి దగ్గరికి వెళ్ళి స్టేషన్లో నుండి 3 తప్పించుకున్నారు, వాళ్ళు వచ్చి నిన్ను కలిస్తే మర్యాదగా లొంగిపోమని చెప్పు అని అంటారు. దాంతో చిన్నతల్లి రాజన్న కోసం వెతుకుతూ కమ్యూనిస్టు పార్టీ వారి సహాయం అడగడంతో వారు కూడా రాజన్న సాంబయ్య బుచ్చిబాబులను వెతకాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేస్తారు. కానీ పోలీసులు మాత్రం మేము వారి కోసం వెతుకుతూనే ఉన్నామని అంటూ ఉంటారు. అలా జరిగింది మొత్తం చెప్తుంది చిన్నతల్లి. అలాగే మైత్ర పోలీసుల ఎంక్వైరీ రిపోర్ట్ని చంద్రుకి ఇవ్వగా వారి రిపోర్ట్ ప్రకారం రాజన్న బుచ్చిబాబు సాంబయ్యలను విచారణ కోసమని స్టేషన్కి తీసుకుని వెళ్ళగా 1995 ఏప్రిల్ 6వ తేదీన రాత్రి 9:50 స్టేషన్ నుండి తప్పించుకోవాలని ఫిక్స్ అయ్యి రాత్రి టైంలో పోలీసులు నిద్రమత్తులో ఉండగా లాకప్ నుండి బయటికి వచ్చి పోలీసులు ఉన్న రూమ్ డోర్ లాక్ చేసి అక్కడి నుంచి తప్పించుకోగా పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెడతారు. అయితే పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకున్న తర్వాత ముగ్గురు దగ్గరలోని హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నట్లు హాస్పిటల్లోని డాక్టర్ పోలీసులకు చెప్తాడు. అలాగే హాస్పిటల్లో డాక్టర్ రాసిచ్చిన మందులను దగ్గరలోని మెడికల్ షాపులో కొనుక్కున్నారని మెడికల్ షాప్ ఓనర్ చెప్తాడు. అలాగే దగ్గరలోని టీ షాప్లో టీ తాగినట్లు ఆ ముగ్గురులోని ఒకటి చేతికి పచ్చబొట్టు ఉన్నట్లు టీ షాప్ ఓనర్ చెప్తాడు. అలాగే పోలీసులు దగ్గరలోని బంగారపు షాప్లో ఎంక్వైరీ చేయగా ఆ ముగ్గురు వచ్చి బంగారం తాకట్టు పెట్టి వెళ్ళినట్లు, అది దొంగలించిన బంగారం అని తెలియక తాకట్టు పెట్టుకున్నాను అని అంటాడు గోల్డ్ షాప్లోని వ్యక్తి. అలా పోలీస్ రిపోర్ట్ మొత్తం రాజన్న, బుచ్చిబాబు, సాంబైలికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. దాంతో పోలీసు రిపోర్ట్ని చదివిన చంద్రు కేసుని ఎలా వాదించాలా అని ఆలోచించడం మొదలు పెడతాడు. వెంటనే పేపర్ వర్క్ పూర్తి చేసి సినతల్లిని చూసి, మనం కోర్టులో హెబియస్ కార్పస్ వేయబోతున్నాం, మన దేశంలో అందరికీ స్వతంత్రంగా జీవించే హక్కు ఉంటుంది, ఎవరూ ఎవరిని నిర్బంధించకూడదు, ఇప్పుడు ఈ చట్టం ప్రకారం పోలీసులే నీ భర్తను వెతికి కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది అని అంటాడు చంద్రు. వెంటనే కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేస్తాడు చంద్రు. అయితే పోలీసుల తరపున వాదిస్తున్న గవర్నమెంట్ లాయర్ మాత్రం ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న దొంగలు, ఆ కేసుని రాజకీయం చేయడానికి, సింపతిని పొందడానికి ట్రైబుల్ మహిళతో కేసు వేయిస్తున్నారు, దానిని స్వీకరించకండి అనగా చంద్రు వాదనలో న్యాయముందనుకున్న కోర్టు పిటిషన్ని స్వీకరిస్తుంది. అయితే హెబియస్ కార్పస్ చట్టంలో భాగంగా సాక్షులను విచారించే విధానం లేనప్పటికీ కేరళలో జరిగిన ఒక కేసుని రిఫరెన్స్గా చెప్పి సాక్షులను విచారించడానికి కోర్టు పర్మిషన్ తీసుకుంటాడు చంద్రు. ఆ వెంటనే రాజన్న అండ్ గ్యాంగ్ తప్పించుకుంటూ ఉండగా చూశామని చెప్పిన డాక్టర్, మెడికల్ షాప్ ఓనర్, ఇంకా టీ షాప్ ఓనర్ని పిలిపించి వారిని విచారించి ఆ తర్వాత సాక్ష్యాల దగ్గర నుండి రిపోర్ట్ రాసుకున్న పోలీసులను కూడా విచారించిన చంద్రు, వీరందరూ అబద్ధాలు చెప్తున్నారు, అసలు ఈ రిపోర్ట్లోనే చాలా లోపాలు ఉన్నాయి, నేను స్వయంగా పోలీస్ స్టేషన్ ఏరియాలో తిరిగాను, రిపోర్ట్లో ఉన్న హాస్పిటల్ పోలీస్ స్టేషన్కి ఎడమవైపు ఉంది, అలాగే మెడికల్ షాప్ కుడివైపున మరికొంత దూరంలో ఉంది. అంటే పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకున్నవాడు మొదట హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ స్టేషన్ వైపుగానే వెళ్ళి స్టేషన్ని దాటుకుని మెడికల్ షాపుకి వెళ్ళారా, స్టేషన్ నుండి తప్పించుకున్నవాడు స్టేషన్ ముందే ఎందుకు తిరుగుతారు అని సాక్ష్యాలను గట్టిగా అడగడంతో డాక్టర్, మెడికల్ షాప్ ఓనర్, టీ షాప్ ఓనర్ మేము వారిని చూడలేదు, పోలీసులు చెప్పమనడంతోనే అలా చెప్పామని అంటారు. దాంతో కోర్టు ఆ ముగ్గురు సాక్షులకు దొంగ సాక్ష్యం చెప్పడానికి వచ్చినందుకు జైలు శిక్ష వేసి పోలీసుల మీద ఎంక్వైరీ కమిటీ వేసి కేసుని ఒక వారం వాయిదా వేస్తారు. దాంతో పోలీసులు కేసు ఓడిపోయేలా ఉన్నారు. పోలీసులు కేసు ఓడిపోతే చెడ్డ పేరు పోలీసులకు మాత్రమే కాదు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని భావించి కేసును వాదిస్తున్న గవర్నమెంట్ లాయర్ని పక్కకి తొలగించి బాగా పేరున్న రామ్మోహన్ పోలీసుల తరపున వాదించాలని ఫిక్స్ అవుతాడు. అలాగే ఊరి ప్రెసిడెంట్ ద్వారా ఒత్తిడి చేయించి సినతల్లితో కేసుని వాపస్ తీసుకోమని చెప్పినా సినతల్లి వారికి భయపడకపోవడంతో పోలీసులు సినతల్లి పాపని బలవంతంగా స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోయి సినతల్లిని కేసు వెనక్కి తీసుకోమని కొడుతూ ఉండగా ఆ విషయం తెలుసుకున్న చంద్రు జడ్జితో ఫోన్ చేయించి సినతల్లిని కాపాడతాడు. కేసు మళ్లీ విచారణకు వస్తుంది. పోలీసుల తరపున వాదిస్తున్న రామ్మోహన్ సాంబయ్య వర్క్ చేస్తున్న రైస్ మిల్ ఓనర్ని పిలిపించి విచారించగా, నాకు 2 రోజుల క్రితం ఫోన్ వచ్చింది, స్టేషన్ నుంచి తప్పించుకున్న సాంబయ్య నాకు ఫోన్ చేసి వారు ముగ్గురు క్షేమంగా ఉన్నట్లు తన భార్యకి చెప్పమని చెప్పాడు అని అంటాడు రైస్ మిల్ ఓనర్. దాంతో జడ్జిని చూసిన రామ్మోహన్, వారు తప్పించుకుని పారిపోయిన దొంగలు, వారి కోసం హెబియస్ కార్పస్ వేయడం ఏమిటి, పోలీసులు వారి కోసం వెతుకుతూనే ఉన్నారు అని అనగా చంద్రు రిక్వెస్ట్ చేయడంతో కేసుని వాయిదా వేస్తారు. అయితే చంద్రును చూసిన మైత్ర, నేను వారికి చదువు నేర్పిస్తున్న టీచర్ని, వారికి అంకెలు కూడా సరిగ్గా రావు, అలాంటిది STD కోడ్ కొట్టి మరీ ఎలా ఫోన్ చేస్తారు, ఇదంతా అబద్ధం అని అంటుంది. అయితే చంద్రు మాత్రం రైస్ మిల్కి వచ్చిన కాల్ లిస్ట్ని తీసుకుని కేరళ నుండి వచ్చిన నెంబర్ని కనిపెట్టి వెంటనే కేరళ వెళ్ళి రైస్ మిల్కి ఫోన్ చేసిన ఫోన్ బోత్ ఏరియా మొత్తం తిరిగి రాజన్న అండ్ గ్యాంగ్ అక్కడ ఉన్నారేమో అని వెతుకుతాడు. కేసు మళ్లీ కోర్టుకి వాయిదాకు వస్తుంది. దాంతో చంద్రు వెంటనే కేరళలోని టెలిఫోన్ బూత్ ఓనర్ని కోర్టులో హాజరుపరిచి జరిగింది చెప్పండి అనగా ఫోన్ బూత్ ఓనర్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. రోజు చాలా మంది వచ్చి ఫోన్లు చేసుకోవడంతో ఎవరి ఫేసులు గుర్తుండనప్పటికీ ఒకరోజు ఒకేసారి ముగ్గురు టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో అసలే చిన్న టెలిఫోన్ బూత్ ముగ్గురు ఒకేసారి వెళ్తే టెలిఫోన్ బూత్ పాడవుతుంది అనుకొని వెంటనే టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్లి ముగ్గురిని బయటికి రమ్మని గొడవ చేస్తూ ఉండగా టెలిఫోన్ బూత్ బయట ఉన్న వీరాస్వామి టెలిఫోన్ బూత్ ఓనర్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉండడంతో వారి మధ్య గొడవ జరుగుతుంది. అలా గొడవ జరగడంతో వారి ఫేస్లు నాకు గుర్తున్నాయి అని కోర్టులో ఉన్న ఎస్ఐ గురుస్వామి, కృపాకరణ్ అండ్ వీరాస్వామిలను గుర్తుపడతాడో టెలిఫోన్ బూత్ ఓనర్. దాంతో ఎస్ఐ గురుస్వామిని మళ్లీ విచారించడంతో మేమే సాంబయ్య ఫోన్ చేసినట్లు రైస్ మిల్ ఓనర్కి ఫోన్ చేశామని ఒప్పుకుంటాడు గురుస్వామి. అది విన్న చంద్రు, పోలీసులు ఈ కేసులో ప్రతిసారి అబద్ధపు సాక్ష్యాలు చెప్తున్నారు, నాకు స్టేట్ పోలీసుల మీద నమ్మకం లేదు, సిబిఐతో విచారణ జరిపించాలి అని అనగా అది విన్న కోర్టు, సిబిఐ వచ్చి విచారణ అంటే ఇంకా లేట్ అవుతుంది, మీరే మీకు నమ్మకం ఉన్న పోలీస్ ఆఫీసర్ని ఒకరిని ఎంచుకుంటే వారితోనే విచారణ జరిపిస్తామనడంతో బాగా ఆలోచించిన చంద్రు ఐజీ పెరుమాల్ స్వామి పేరు చెప్పడంతో పెరుమాల్ స్వామినే కేసుని విచారించమని ఆదేశిస్తుంది కోర్టు. దాంతో కేసు ఓడిపోయేలా ఉన్నాం, కేసు ఓడిపోతే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, సీఎం గారు నాకు ఎంపీ సీట్ ఇస్తానని మాటిచ్చారు, ఈ టైంలో కేసు ఓడిపోతే ఎంపీ సీటు కూడా పోతుంది అని అనుకుంటూ ఉంటాడు గవర్నమెంట్ తరపున వాదిస్తున్న రామ్మోహన్. మరోపక్క చంద్రు వెళ్ళి కేసుని విచారించబోతున్న పెరుమాల్ స్వామిని కలిసి కేసు విచారించే ముందు ఒకసారి నాతో రండి అని పెరుమాల స్వామిని గిరిజన తండా ప్రాంతానికి తీసుకుని వెళ్లి వారితో మాట్లాడించగా, మమ్మల్ని ఏ సంబంధం లేని కేసులలో పెట్టి జైల్లో వేస్తున్నారు, ఆఖరికి మా పిల్లలను కూడా వదలడం లేదు, వారి మీద కూడా దొంగ అని ముద్ర పడడంతో స్కూల్లో పిల్లలు వారిని దొంగలను చూసినట్లు చూస్తున్నారని, పిల్లల స్కూలుకి కూడా వెళ్లడం లేదు అంటూ అక్కడ ఉన్న వారందరూ వారికి జరిగిన అన్యాయం గురించి చెప్తారు. వెంటనే పెరుమాల స్వామి దగ్గరలోని పోలీస్ స్టేషన్లో, అలాగే బంగారం పోయిన ప్రెసిడెంట్ ఇంట్లో, ఇలా అన్ని చోట్ల తిరిగి ఈ కేసులో భాగమైన అందరినీ విచారిస్తూ ఉంటాడు. అలాగే రాజన్న, సాంబయ్య, బుచ్చిబాబులను వెతికించడం మొదలుపెట్టడంతో పెరుమాల స్వామిని కలిసిన చంద్రు, వారు ముగ్గురు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని నాకు అనిపించడం లేదు, వారిని ఏదో ఒక కేసులో ఇరికించి జైల్లో పెట్టి ఉండవచ్చు. చంద్రు ఇంకా పెరుమాల స్వామి అండ్ టీం ఒక్కొక్క స్టేషన్ని తిరిగి కేసు ఫైల్స్ని చెక్ చేస్తూ ఉంటారు. అలా రికార్డ్స్ చెక్ చేస్తూ ఉండగానే చెన్నై కేరళ బోర్డర్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల క్రితం ఒక అనాథ శవం దొరికినట్లు, ఆ డెడ్ బాడీకి చెందిన వేలుముద్రలో ఇంకా ఫొటోస్ ఉంటాయి. వాటిని చూడగా చనిపోయింది రాజన్న అని తెలుస్తుంది. అయితే అనాథ శవమని లోకల్ పోలీసులే అంత్యక్రియలు పూర్తి చేయడంతో డెడ్ బాడీ కూడా దొరకలేదని బాధపడుతూ ఉంటుంది సినతల్లి. అలా జరిగింది మొత్తం తెలుసుకున్న గవర్నమెంట్ తరపున లాయర్ రామ్మోహన్ పోలీసులను చూసి, మొదటి నుండి మీ వలనే సమస్య, కేసులో అన్ని తప్పులే చేశారు, అవన్నీ నా దగ్గర దాచారు, అందుకే ఓడిపోతున్నాం, ఇప్పటికైనా జరిగిందేమిటో చెప్పండి అని అనగా ఎస్ఐ గురుస్వామి జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. రాజన్న, సాంబయ్య, బుచ్చిబాబు పోలీస్ స్టేషన్లో ఉండగా వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టి చాలాసార్లు రాజన్న గుండెల మీద తన్ని వెళ్ళిపోతాడు గురుస్వామి. ఆ తర్వాత కృపాకరణ్ అండ్ వీరాస్వామి రాజన్నని చెక్ చేయగా రాజన్న చనిపోయినట్లు తెలుస్తుంది. దాంతో వెంటనే ఎస్ఐ గురుస్వామికి ఫోన్ చేసి విషయం చెప్పి మొదట రాజన్న డెడ్ బాడీని ఒక వ్యాన్లోకి ఎక్కించి దాన్ని తీసుకువెళ్ళి రోడ్డు మీద పడేసి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసి వెంటనే దగ్గరలోని డాక్టర్, మెడికల్ షాప్ ఓనర్, ఇంకా టీ షాప్ ఓనర్తో మాట్లాడి దొంగ సాక్ష్యాలను రెడీ చేస్తారు. అలా జరిగింది మొత్తం చెప్పగా అది విన్న రామ్మోహన్, డెడ్ బాడీ లేదు, అలాగే ప్రత్యక్ష సాక్షులు లేరు కాబట్టి ఇది లాకప్ డెత్ అని చెప్పడానికి ఆధారాలు లేవు, రాజన్న అండ్ గ్యాంగ్ తప్పించుకొని పారిపోతూ ఉండగానే రోడ్డు యాక్సిడెంట్ అయి చనిపోయినట్లు మిగిలిన ఇద్దరు తప్పించుకున్నారని వాదించాలి అని అనుకుంటాడు. అలాగే కేసు ఓడిపోతే తన ఎంపీ సీటు పోతుందని ఆలోచించిన రామ్మోహన్ చంద్రుని కలిసి రాజన్ ఎలాగో చనిపోయాడు, కేసు వల్ల ఏం వస్తుంది, కేసు వాపస్ తీసుకుంటే సినతల్లికి డబ్బిస్తాను అని చెప్పగా దానికి చంద్రు ఒప్పుకోడు. దాంతో చంద్రుని అడగడం వలన ఉపయోగం లేదు, కేసు ఓడిపోతే పోలీసులు పరువు పోతుందని, పోలీసులకు అనుకూలంగా విచారణ జరపమని పై అధికారుల ద్వారా పెరుమాల స్వామి మీద ఒత్తిడి చేయగా పెరుమాల స్వామి కూడా అందుకు ఒప్పుకోకుండా సిన్సియర్గా విచారణ జరుపుతూ ఉంటాడు. దాంతో బంగారు షాపు ఓనర్ని ఇంకా కేసుకి సంబంధించిన వారందరినీ కలిసి విచారణ జరుపుతూ ఉంటాడు పెరుమాల స్వామి. అదే టైంలో మొదటి నుండి కేసులో జరిగింది మొత్తం ఆలోచించిన చంద్రు కేరళలోని టెలిఫోన్ బూత్ ఓనర్ మాట్లాడినప్పుడు ముగ్గురు బూత్లో ఉన్నట్లు, వీరాస్వామి బూత్ బయట వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. అంటే మొత్తం నలుగురున్నారు. అంటే బుచ్చిబాబు, సాంబయ్యలలో ఎవరో ఒకరు వారితో ఉండి ఉంటారు. మరొకర్ని మరో చోట బంధించి ఉంటారు. వారిద్దరూ తప్పించుకోలేదు అని ఆలోచించి ఇంతకుముందు ఎస్ఐ గురుస్వామి వర్క్ చేసి వచ్చిన అన్ని పోలీస్ స్టేషన్ల లిస్టు అండ్ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జైళ్ళ లిస్టు తెప్పించుకుని వాటిల్లో వెతికితే వారు దొరకవచ్చు అనడంతో పెరుమాల్ స్వామి అలానే వెతికించడంతో ఒక జైల్లో బుచ్చిబాబు అండ్ సాంబయ్యలను కనిపెడతారు. తర్వాత కేసు వాయిదాకి రావడంతో చంద్రు బుచ్చిబాబు అండ్ సాంబయ్యలను తీసుకుని కోర్టుకి వస్తాడు. జరిగింది ఏమిటి అని బుచ్చిబాబుని అడగ్గా బుచ్చిబాబు జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. ఎస్ఐ గురుస్వామి రాజన్న గుండెల మీద తన్ని తన్ని వెళ్ళిపోయిన తర్వాత రాజన్న అండ్ సాంబయ్యలు కదలకపోవడంతో బుచ్చిబాబు కానిస్టేబుల్స్ కి విషయం చెప్పగా కృపాకరణ్ అండ్ వీరాస్వామి బుచ్చిబాబుని మరో రూమ్ లో పెట్టి రాజన్న అండ్ సాంబయ్యలు చనిపోయారా లేదా అని టెస్ట్ చేయడం కోసం వారి కళ్ళల్లో కారం పెడతారు. అయితే కారం తగలగానే సాంబయ్య స్పృహలోకి రావడంతో సాంబయ్యను కూడా బుచ్చిబాబు ఉంటున్న రూమ్ లో పెట్టి కారం పెట్టిన లేవకపోవడంతో రాజన్న చనిపోయినట్లు ఫిక్స్ అయ్యి రాజన్న బాడీని రోడ్డు మీద వేసి సాంబయ్య అండ్ బుచ్చిబాబులను మరో కేసులో జైల్లో వేస్తారు. అలా జరిగింది చెప్తాడు బుచ్చిబాబు. చంద్రు వెంటనే సాంబయ్యకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని పిలిచి విచారించగా రాజన్న గుండెల మీద బలంగా గాయం జరిగింది. బోన్స్ విరిగి గుండెలకు గుచ్చుకున్నట్లు ఉన్నాయి. అవి పోలీసు దెబ్బల వలన అయినా అయి ఉండవచ్చు, లేదా రోడ్డు యాక్సిడెంట్ లో అయినా అయి ఉండవచ్చు. కానీ రాజన్న కళ్ళల్లో చాలా కారం కనిపించింది. ఒక బ్రతికి ఉన్న మనిషి కళ్ళల్లో కారం వేస్తే ఆ రియాక్షన్ కళ్ళల్లో కనిపిస్తుంది, కానీ డెడ్ బాడీ కళ్ళల్లో ఎలాంటి రియాక్షన్ లేవు. సో చనిపోయిన తర్వాతే కళ్ళల్లో కారం వేసి ఉంటారు. అలా చూస్తే రాజన్న స్టేషన్లోనే చనిపోయినట్లు అర్థమవుతుంది అని అంటాడు డాక్టర్. దాంతో రాజన్నది లాకప్ డెత్ అని నిరూపించబడుతుంది. ఆ వెంటనే ఐజీ పెరుమాల్ స్వామి తన విచారణ రిపోర్ట్ని సబ్మిట్ చేసి కనిపించకుండా పోయిన బంగారం గురించి చెప్పడం మొదలు పెడతాడు. ప్రెసిడెంట్ ఇంట్లో బంగారం పోవడానికి ముందు రాజన్న అదే ఇంట్లో తిరుగుతూ పాము కోసం వెతికాడు. సో ఆ ఇంట్లో రాజన్న ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, అలాగే దొంగ ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి. వాటి ద్వారా దొంగను పట్టుకుని విచారించగా నిజం తెలిసింది. నిజానికి రాజన్న దొంగ కాదని ఎస్ఐ గురుస్వామికి ముందే తెలుసు. దొంగతనం జరగగానే దొంగని కనిపెట్టిన ఎస్ఐ దొంగ దగ్గర వాటా తీసుకుని కొంత బంగారాన్ని మాత్రం తీసుకుని దగ్గరలోని బంగారం షాపులో ఇచ్చి రాజన్న అండ్ గ్యాంగ్ వచ్చి తాకట్టు పెట్టినట్లు చెప్పమని చెప్పి అసలు దొంగని తప్పించి రాజన్న అండ్ గ్యాంగ్ని ఇరికించి కొంత బంగారాన్ని రికవరీ చేసినట్లు కేసుని తప్పుదోవ పట్టించాడని జరిగింది మొత్తం చెప్తాడు పెరుమాల్ స్వామి. అలాగే రాజన్న డెడ్ బాడీని వేసిన చోట కూడా ఎస్ఐ గురుస్వామి అండ్ టీం కాలి ముద్రలో వారి వాడిన వ్యాన్ టైరు ముద్రలో దొరికినట్లు చెప్తాడు పెరుమాల్ స్వామి. దాంతో జరిగింది మొత్తం తెలుసుకున్న కోర్టు ఎస్ఐ గురుస్వామి అండ్ టీంకి జైలు శిక్ష వేసి బుచ్చిబాబు, సాంబయ్య, పైడి తల్లికి డబ్బు రూపంలో నష్టపరిహారం కట్టాలని ఆదేశించి చిన్నతల్లికి నష్టపరిహారంగా డబ్బు ఇంకా వారి ఊరిలో కొంత భూమిని ఇవ్వాలని చెప్పి డిపార్ట్మెంట్లో ఉంటూ డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా నిజాన్ని బయటపెట్టినందుకు పెరుమాల్ స్వామిని అభినందిస్తుంది కోర్టు. అక్కడతో మూవీ అయిపోతుంది. మూవీ ఎండింగ్లో చెన్నైలో నిజంగా జరిగిన కేసు గురించి లాయర్ చంద్రు గురించి చెప్తారు. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది, మిస్ అవ్వకుండా చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.